ఓకే సార్, చాలా సంతోషం. నా చిరకాల కళ నిజమవుతున్న వేళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 2014లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరూ ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్లో 3 ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్లు అత్యంత అవసరం. 1 భుజభుజ నెల్లూరు, 2 గొలగమూడి కనుపర్తిపాడు కొండాయిపాళ్యం జంక్షన్, 3 మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ 3 చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది యాక్సిడెంట్లు పాలయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే కొండాయిపాళ్యం కరుపర్తిపాడు గొలగమూడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు అత్యంత అవసరం అని 2014లో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకి 2వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది. దురదృష్టం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు కానీ భుజభుజ నెల్లూరు ఏదైతే కొండాయిపాడు కనుపర్తిపాడు ఆ యొక్క దగ్గరలో ఈ యొక్క ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు శాంక్షన్ అయి 75 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క సుందరాయ కాలనీ వద్ద కావలసిన ఎయిర్పోర్ట్లు 75 కోట్లతో శాంక్షన్ కావడం జరిగింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ 75 కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ప్రజలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 3వసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ
ఆ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజల కోసం పనిచేయాలా, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి సహకారం, వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు వీటన్నిటితో గత 3 నెలలుగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. మరో 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే భుజభుజ నెల్లూరు, కరుపతిపాడు, కొండాయిపాడు ఆ యొక్క 2 చోట్ల కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ అండర్ పాస్ల ఏర్పాటుకి పనులు ప్రారంభమవుతాయి. మరో 1 సంవత్సరం రోజుల్లో అంటే ఇది సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ లోపు 1 సంవత్సరం లోపు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, అదేవిధంగా సుందరయ్య కాలనీ దగ్గర స్థానిక ప్రజల అభ్యర్థన మేరకి ఒక అండర్ పాస్ను కూడా అధికారుల్ని అడగటం జరిగింది. వారు కూడా ప్రతిపాదనలు పంపించారు, దాని శాంక్షన్ కోసం కూడా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సింహపురి హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ వద్ద, మెడికవర్ హాస్పిటల్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కూడా సాధించాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికీ మించి ఎన్టీఆర్ నగర్, రాజుపాళ్యం వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా శక్తివంతంగా అధికారం వచ్చి 4 నెలల లోపే వేగవంతంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. మరో 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతాయి. ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయిన వెంటనే 1 ఏడాది లోపు అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోపు ప్రజలకి అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల ఆ యొక్క మెడికల్ హాస్పిటల్ వద్ద కానీ మరో చోట కానీ ఫ్లైఓవర్ల కోసం కూడా శాంక్షన్లు వస్తాయని నమ్మకంగా చెప్తూ ఉన్నా. నా ఉంటు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఇందుకు సహకరిస్తున్నటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అన్నిటికీ మించి గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారుల పరంగా అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం కోసం స్థానిక ప్రాజెక్ట్ డైరెక్టర్గా, ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న మిత్రుడు వెంకయ్య చౌదరి గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన వెంకయ్య చౌదరి గారు కరుకైన, చురుకైన అధికారి, సమర్థవంతమైన అధికారి. వారి పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. వెంకయ్య చౌదరి గారి హయాంలోనే ఇవన్నీ పూర్తవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తుంది. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎన్నికలు పూర్తయి, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండా. ఎన్నికలు పూర్తయిన వేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం లేదా ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేదానికోసం స్థానిక శాసనసభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీ భేదాలకు అతీతంగా, రాజకీయ జెండా అజెండాలకు వ్యతిరేకంగా మీ కోటమిరెడ్డి సుధారెడ్డిగా, మీ శాసనసభ్యుడిగా నేను పనిచేస్తా. రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన, సిపిఎంఆ, సిపిఐయా, కాంగ్రెస్, తేడా లేకుండా ఎన్నికలు పూర్తయని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. కాబట్టి అందరం కలిసికట్టుగా మన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల సాధన. మరోపక్క రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన వేళ సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అభ్యుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కార్యపథకాలు అమలు చేసే పరిస్థితి లేదు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి లేదు. కానీ తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి ఆహ్వానించి సంపద సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఒక సమర్థవంతమైన పాలకుడిగా,
మన బిడ్డలకి లక్షలాది మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పరిశ్రమలను ఆహ్వానిస్తూ సంపద సృష్టిస్తూ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆకుండా మరో పక్క ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ మరో పక్క అదే రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు సమపాండలో జరగాల అని ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. 75 కోట్ల రూపాయలు భుజభుజి నుండి ఆ యొక్క కొండాయిపాడు కనుపటి కూడా కొలగమూడి జంక్షన్ మై ఓడ్లు సర్వీస్ ఓ నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. అక్కడి నుంచి సంవత్సరం రోజుల్లో ఫ్లైఓవర్లు పూర్తవుతాయి. ఆ రోజు ఘనంగా అంకితం ఇవ్వడమే కాకుండా ఈ ఫ్లైఓవర్లు పూర్తయ్యే లోపల మెడికవర్ చెల్లస్తా ఆ యొక్క జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ కోసం, అదేవిధంగా సుందరయ్య కాలనీ వద్ద అండర్ పాస్ ఏదైతే వాటి కోసం కూడా స్థానిక శాసనసభ్యులు ప్రయత్నిస్తానని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుతున్నాను.